మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను సాగు చేస్తే అన్నదాతలు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ఇది తెలుసుకున్న రైతులు వాటి సాగు చేపట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా అలాంటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీళ్లు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పంటల్ని సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని రైతుల చేత ఈ ఏడాది పొద్దుతిరుగుడు పంటను సాగు చేయించారు. పంట ఆశాజనకంగా ఉండటంతో మంచి లాభాలొస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నూనె గింజల సాగులో వేరుశనగ తరువాత అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో పొద్దుతిరుగుడు పంట కూడా ఒకటి. ఒకప్పుడు ఈ పంటను అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేసేవారు. అయితే కాలానుగుణంగా అధిక దిగుబడులను ఇచ్చే రకాలు అందుబాటులో లేకపోవడం, వచ్చిన దిగుబడికి మార్కెట్లో సరైన ధర పలక్కపోవడంతో మిర్చి, పత్తి లాంటి కమర్షియల్ పంటల సాగుకు మొగ్గు చూపారు రైతులు. అయితే ప్రస్తుతం పొద్దుతిరుగుడులో అధిక దిగుబడులిచ్చే నూతన హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడం, ఇటు మార్కెట్లో అధిక ధర పలుకుతుండడంతో చాలామంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట గ్రామంలో 170 నుండి 200 ఎకరాల వరకు పొద్దుతిరుగుడు పంటలను సాగు చేశారు రైతులు. ప్రస్తుతం గింజకట్టే దశలో ఉన్న ఈ పంట తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు వస్తాయంటున్నారు. మేము గత 15-20 సంవత్సరాల క్రితం సన్ఫ్లవర్ సాగు చేసేవాళ్ళము. కానీ కాలక్రమేణా ఈ వాతావరణ మార్పుల వలన గింజ మంచిది కాక దిగుబడి తగ్గుతూ వచ్చింది. దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా పచ్చెనగ వేసి నష్టపోతూ ఉన్నాము. ఈ సంవత్సరం మళ్ళీ కొన్ని కంపెనీల వలన మంచి గింజ తెచ్చి వేసి సన్ఫ్లవర్ ఇప్పుడు ఆశాజనకంగా ఉన్నది, మాకు సంతృప్తిగా ఉన్నది. బాగా పంట వచ్చే దిగుబడి పెరిగే సూచనలు ఉన్నాయని మేము అనుకుంటున్నాము. మాకు వ్యవసాయ అధికారులు తగు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. ఒక ఎకరాకు కనీసం 15,000 ఖర్చు అవుతుంది. ఈ తరగతి అంటే మాకు మంచి ఇన్కమే వచ్చేటట్టు అని ఆశిస్తున్నాం. పొద్దుతిరుగుడు సాగుకు అన్ని కాలాలు అనుకూలంగా ఉంటాయి. తక్కువ పెట్టుబడి, తక్కువ కాల పరిమితి ఉండటంతో చాలామంది రైతులు పొద్దుతిరుగుడు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయ శాఖ అధికారులు పంట మార్పిడిలో భాగంగా పొద్దుతిరుగుడు సాగు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు. తక్కువ నీరు, కొద్దిపాటి పెట్టుబడితో పొద్దుతిరుగుడు సాగు చేపట్టవచ్చు. తక్కువ వ్యవధిలోనే పంట చేతికొస్తుంది. పంట వ్యవధి 3 నెలలు కాగా ఎకరాకు 12,000 నుండి 15,000 రూపాయల పెట్టుబడి పెడితే 40,000 నుండి 45,000 వరకు ఆదాయం పొందవచ్చు. కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు పొద్దుతిరుగుడు పంట మంచి ఆదాయం సమకూరుస్తుంది. అయితే ఈ పంట సాగులో ప్రధానంగా చీడపీడల సమస్య రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సకాలంలో గమనించి నివారిస్తే మంచి దిగుబడిని సొంతం చేసుకునే అవకాశముంటుందని తెలియజేస్తున్నారు వ్యవసాయ అధికారులు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ పొద్దుతిరుగుడు సాగు అనేది పూర్తిగా ఆపేస్తున్నారు. మధ్యలో వివిధ రకాలైనటువంటి హైబ్రిడ్స్ రావటము వేసినా కానీ ఈ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా లేక రైతు సోదరులందరూ ఈ పంటని కొంచెం అశ్రద్ధ చేసి ఉన్నారు. ప్రస్తుతము ఈ సంవత్సరం రేట్లు అధికంగా ఉండటం వల్ల సుమారుగా కింటాకి 7,000 రూపాయలు పలుకుతుంది. అదేవిధంగా 5 నుంచి 8 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. సాగుదారుని మనకి వ్యవసాయ ఖర్చులు దున్నకమైతేనేమి, ఎరువులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి, పెట్టుబడుల రూపేనా సుమారుగా వచ్చేటప్పటికి 15,000 రూపాయలు మనకి ఖర్చులు అవుతున్నాయి. రాబడి వచ్చేటప్పటికి 56,000 మైనస్ 15,000 చూస్తే నికర ఆదాయము సుమారుగా 40 నుంచి 41,000 ఎకరాకి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. దీనిలో భాగంగా మనకి ఇప్పుడున్నటువంటి సెల్ ఫోన్ టవర్స్ కానీ, అదేవిధంగా రేడియేషన్ వల్ల కానీ, జనాలు ఎక్కువ సెల్ ఫోన్స్ వాడటం వల్ల కానీ, ప్రకృతిలో ఉండేటువంటి మనకి కందిరీగలు, తునీగలు, అదేవిధంగా మనకి హనీబీస్, తేనెటీగలు ఇవన్నీ కనుమరుగైపోవటం వల్ల న్యాచురల్గా పాలినేషన్ అనేది జరగట్లేదు. ఈ న్యాచురల్గా పాలినేషన్ జరగటానికి అయితేనేమి కానీ మనం ప్రస్తుతానికి రైతు సోదరులందరూ ప్రతి ఎకరాకి 10 మంది చేతికి కాటన్ గుడ్లు ధరించి సెల్ఫ్ పాలినేషన్ వాటికి రుద్దినట్లయితే ఈ మగ పురుగు, మగ పువ్వు ఒక సుంకు వచ్చేసేపటికి ఆడపురుగు, ఆడ విత్తనం దాని మీద పడేసి పాలినేషన్ జరిగి మనకి గింజ 100% కట్టడం వల్ల మనం అనుకున్నటువంటి ఈ 8 క్వింటాల దిగుబడి అనేది 100% సాధించేదానికి అవకాశం ఉంది. ఇంకా ఎరువుల యాజమాన్యానికి వచ్చేటప్పటికి నూనె గింజలు కాబట్టి అధిక శాతం నూనె వచ్చేదానికి ఎనీ సల్ఫర్ కాంపోనెంట్ అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3 కట్టలు,
అదేవిధంగా 20:20 ఒక్కట్ట యూరియా జనరల్గా వాడుతున్నారు. అదేవిధంగా మనము రసం పీల్చే పురుగులు యాజమాన్యానికి వచ్చినట్లయితే ఇమ్లాక్రోపిడ్, రోగారు ఇటువంటి మందులు వాడుకొని నివారించుకోవచ్చు. అదేవిధంగా శనగ పచ్చి పురుగుకి అయితే మనకి స్టార్టింగ్ దశలో అయితే క్లోరోప్లైర్ఫాస్, తదుపరి ఇమెమెత్ బెంజాయిట్, తదుపరి వచ్చేటప్పటికి మనం క్లోరాంథ్రోప్రోల్ అనే మందుని మనం వాడుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంటే అంతా గింజ అంతా కట్టడం స్టార్ట్ అవుతుంది. ఈ దశ నుంచి మనకి రామచిలకలు కానీ పిట్లు కానీ మనకి అధిక శాతంలో వచ్చి పంటని నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి, గ్రామంలో దాదాపు 170 నుంచి 200 ఎకరాల దాకా ఉంది కాబట్టి రైతు సోదరులందరూ మూకుమ్మడిగా మనకి పల్లెలు కొట్టడం కానీ లేకపోతే న్యాచురల్గా సౌండ్ చేసే పరికరాలు ఏవైనా కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ అమర్చుకొని ఈ పిట్టల నివారణ అదేవిధంగా రామచిలకల నివారణ చేసినట్లయితే అధిక దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంది. ఈ గ్రామంలో కనీసం ఒక 220 ఎకరాల్లో సాగు చేశారు. ఈ సంవత్సరం ఏంటంటే బాగా ఆశాజనకంగా అయితే పైరు ఇప్పటి వరకు ఎలాంటి తెగులు పురుగులకు తట్టుకొని కూడా ఆశాజనకంగా ఉంది ఈ సంవత్సరము. ముఖ్యంగా ఏంటంటే ఈ పైరులో మాకు ఈ గ్రామంలో ఉండే నేలలు బాగా సూట్ అవుతాయి. దీంట్లోకి వచ్చేతలకి ఒక 2 కేజీల విత్తనము 1 ఎకరాకు సరిపోతుంది. తరువాత నాటిన ఒక 20 రోజుల నుంచి గొంగళి పురుగులు కానీ పొగాకు లద్ది పురుగు ఇలాంటివి ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు మొదటి దశలో వేపసమురు పిచికారీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రాప్ ప్రకారం అయితే ఒక దిగుబడి 5 నుంచి 8 క్వింటాలు సుమారుగా 6 క్వింటాలు సరాసరి దిగుబడి వచ్చే విధంగా పంట కనిపిస్తుంది.